హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే మజ్జిగ చేస్తున్నాను. అది కూడా నేను కుండలో తోడు పెట్టాను. సో ఫస్ట్ మజ్జిగలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 చిన్న ముక్కలు అల్లం ముక్కలు, 1 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర. ఇవన్నీ కూడా ఒక రోల్లో కొంచెం కచ్చపచ్చ అంటే లైట్గా కొంచెం దంచండి. దంచి పక్కన పెట్టుకోండి. నేను ముందు రోజు నైటే నేను మజ్జిగ అనేది తోడు పెట్టుకున్నాను. అది కూడా చిన్న కుండలో పెట్టుకున్నాను. నా దగ్గర అవైలబుల్గా కుండ ఉంది కాబట్టి నేను కుండలో తోడేశాను. మీ దగ్గర లేకపోతే ఏదుంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. సో అలానే ఇవి దంచిన తర్వాత కొంచెం నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంక ఇవన్నీ కూడా కుండలో వేసేసి పెట్టేస్తున్నాను. నేను వెంటనే కూడా తాగలేదు. ఈ అల్లం ఫ్లేవర్ అనేది మొత్తం పట్టేదాకా కూడా ఆగడానికి నేను 1 అవర్ తర్వాత, అంటే నేను మజ్జిగ తాగడానికి ఎంత సమయం ఉంటుందో దానికన్నా 1-2 అవర్స్ ముందు నేను ఇవన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో అప్పటికి ఇంకా ఫ్లేవర్ కూడా మొత్తం అందులోకి చేరుతుందని చెప్పేసి. అండ్ మీరు కూడా అలానే చేయండి. అప్పటికప్పుడు తాగేదానికంటే కూడా కొంచెం అల్లం ఇవన్నీ మీరు ఏవేవైతే వేసుకుంటున్నారో అవన్నీ కూడా ఇలా వేసుకుని కొంచెం పక్కన పెట్టుకుంటే లంచ్ అయిపోయిన తర్వాత అలా ఎప్పుడైనా మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాగేసేయచ్చు. అది కూడా ఈవినింగ్ 5:30-6 తర్వాత నుంచి తాగొద్దు. 5:30-6 కాముందే ఏ టైంలో అయినా తాగొచ్చు. ఎందుకంటే నైట్ తాగితే మళ్ళీ ఇంకా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, మళ్ళీ కొంచెం కోల్డ్ అలా టెన్షన్ ఎందుకు. సో అందుకని చెప్పేసి బిఫోర్ 5 o'clock కన్నా ముందే తాగేసేయండి. సో నేను ఇది ఇలా చేస్తున్నాను. ఫైనల్గా నేను 4 పుదీనా ఆకులు కూడా వేశాను. పుదీనా కూడా చాలా మంచిదండి, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఇలా చేస్తే చూసేసేయండి. సో మజ్జిగతో పాటే నేను ఇంకొకటి రైస్ కూడా నేను వండానండి. అది వచ్చేసి మొన్న నేను అరికెలతో పలావ్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను కదా, ఈరోజు ఈజీగా ఇంకా అరికెలతో రైస్ ఎలా వండుకోవాలో అది కూడా చూపిస్తున్నాను. నేను బిఫోర్ 6 అవర్స్ ముందే నేను రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. జస్ట్ నేను 2 టైమ్స్ నేను వాష్ చేశాను. నీళ్లు అంటే కొంచెం బ్రౌనిష్ ఇట్లా మురికి కలర్లో వాటర్ వస్తాయి. 1-2 సార్లు కడిగిన వాటరే వేస్ట్ చేయండి. మనం ఇంకా థర్డ్ టైం ఏం వాష్ రైస్ జస్ట్ 2 టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది. సో నేను అలా 6 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను. నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను, విడిగా కూడా వండుకోవచ్చు మనం. ఈ రైస్ ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఆ రైస్లో వచ్చిన వాటర్నే నేను కుక్కర్లో వేసాను. చూసారు కదా మీరు. సో వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు నేను రైస్ కూడా వేసేస్తున్నానండి. రైస్ వేసేసిన తర్వాత జస్ట్ 1 విజిల్ అయితే సరిపోతుంది, 2 విజిల్స్ అవసరం లేదు. ఎందుకంటే మనం చాలాసేపు రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్ ఏం అక్కర్లేదు, జస్ట్ 1 అయితే సరిపోతుంది. 1 విజిల్ అయిపోయేదాకా వెయిట్ చేసి తర్వాత ఎలాగో దానికి ఆవిరి పడుతుంది కాబట్టి అది అయిపోతుంది, అక్కడికి సరిపోతుంది. రైస్ కూడా చాలా చిన్నవి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా వండుకుని పక్కన పెట్టుకున్న తర్వాత సో రైస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. రైస్ ఉడికిపోయింది, అది నేను సర్వింగ్ ప్లేట్లో కూడా నేను సర్వ్ చేసుకుంటున్నాను. సో రైస్ పెట్టుకున్న తర్వాత రైస్ ఎంత అయితే పెట్టుకున్నాం సేమ్ అంతే క్వాంటిటీలో కొంచెం తగ్గించి కర్రీ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు కొంచెం తగ్గించాలంటున్నానంటే మనం వరిబియ్యం రైస్ తినేటప్పుడైతే సేమ్ అంతకంత పెట్టుకోవాలి. అన్నం ఎంత అయితే పెట్టుకుంటున్నామో అన్నంలోకి సరిపడా కూర కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను రైస్ వచ్చేసి ఈ చిరుధాన్యాలతో చేస్తున్నాను కాబట్టి అంత ఎక్కువ కర్రీ ఏమి అవసరం లేదు, కొంచెమైనా సరిపోతుంది. అనక నేను ఎక్కువ కర్రీని వేసాను. అలానే మీరు కర్రీతో పాటు ఏమైనా పచ్చళ్ళు, ఇప్పుడు మనం పెట్టుకున్న పచ్చళ్ళు కొత్త పచ్చళ్ళు ఉంటాయి కదా, ఊరగాయలతో కూడా ఏమైనా టేస్ట్ చేయాలి అనిపిస్తే ఒకసారి మీకు టేస్ట్ తెలియడం కోసమే నేను ఇక్కడ మీకు శాంపిల్ చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న టమాటా పిక్కలతో నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుని నేను పచ్చళ్ళలో కూడా టేస్ట్ చేశాను, నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ నేను గోరు చిక్కుడుకాయ కర్రీ కూడా నేను ఆ రోజు గోరు చిక్కుడుకాయ కర్రీ చేశాను. సో అది కూడా ఫైబర్ దొరుకుతుంది కదా మనకి, చాలా హై ప్రోటీన్ ఫుడ్ ఇది కూడా, వెజిటేబుల్స్ కూడా.
సో ఇంక నేను ఈ కర్రీ వేసుకున్నాను అండ్ రైస్ ఈ మజ్జిగ ఇదంతా తినేసి తాగేస్తే ఇంక నాకు ఫుల్ స్టమక్ ఫుల్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టేక్ కేర్, బై బై. జాగ్రత్తగా ఉండండి అందరూ, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి.